రైతు బంధు, రైతు రుణమాఫీ, సామాజిక పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులకు అందించింది పోను, మిగతా సొమ్మును తిరిగి ప్రభుత్వానికి చెల్లించండి. ఇది ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు బ్యాంకర్లకు చేసిన విజ్ఞప్తి. సోమవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం సందర్భంగా ఆయన ఈ మేరకు కోరారు. ఇదే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. గతంలో ఎన్నో ఎస్ఎల్బీసీ సమావేశాలు జరిగాయి. ఆ సందర్భంగా ఆర్థిక, వ్యవసాయ శాఖ మంత్రులు బ్యాంకర్లకు పలు సూచనలు చేశారు. రైతులకు ఇచ్చే రాయితీలు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఇచ్చే సబ్సిడీలను సకాలంలో విడుదల చేయాలంటూ వారు కోరేవారు. పావలా వడ్డీ రుణాలు, వివిధ పథకాలకు అందజేసిన డబ్బును మాఫీ చేయటం, బుక్ అడ్జస్ట్మెంట్లు తదితర అంశాల గురించి పలు విజ్ఞప్తులు చేసేవారు. అంతిమంగా నియమ నిబంధనలను కొంత సడలించైనా రైతులు, నిరుద్యోగులు, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం తరపు నుంచి కోరేవారు. కానీ అందుకు భిన్నంగా మంత్రి హరీష్ రావు వివిధ పథకాలకు సంబంధించి మిగిలిన డబ్బును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలంటూ బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. దీన్ని బట్టే రాష్ట్రం ఆర్థికంగా ఎంతటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నదనే విషయం తేటతెల్లమవుతున్నది. ముఖ్యంగా ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రవేశపెట్టిన బడ్జెట్కి అనుగుణంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నవంబర్ వరకు తేల్చిన లెక్కలు మన ఖజానా పరిస్థితిని చెప్పకనే చెబుతున్నాయి. 2020 మార్చి చివరి నాటికి 24,081 కోట్ల రూపాయల మేర అప్పులను చేస్తామంటూ ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియటానికి ఇంకా 3 నెలల సమయముంది. కానీ నవంబరు నాటికే మన సర్కారు 20,123 కోట్ల రూపాయల మేర రుణాలను వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్నది. మరోవైపు మొత్తం 1,46,492 కోట్ల బడ్జెట్లో నవంబర్ నాటికి 1,37,226 కోట్లు ఖజానాకు చేరతాయని సర్కారు అంచనా వేసుకుంది. కాని ఆ అంచనాలు తలకిందులై అందులో 82,025 కోట్ల రూపాయల ఆదాయమే సమకూరింది. అంటే దాదాపు 55,000 కోట్లకు పైగా ఆదాయం ఖజానాకు చేరాలన్నమాట. ప్రస్తుతం మనం డిసెంబర్ చివరి వారంలో ఉన్నాం. ఈ నెల పోతే మిగతా 3 నెలల కాలంలో అంత సొమ్ము ఖజానాకు చేరుతుందా లేదా అన్నది సందేహాస్పదమే. అలాంటప్పుడు సంక్షేమ పథకాల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే సామాజిక పెన్షన్లు నెలాఖరుకు గానీ రావటం లేదు. రైతు రుణమాఫీ ఊసే లేకుండా పోయింది. నిరుద్యోగ భృతిపైన సర్కారు నోరు మెదపటం లేదు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి మిగిలిన సొమ్మును తిరిగి ఇచ్చేయాలంటూ బ్యాంకర్లకు సూచించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ఊపందుకోనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాలో ఎంత డబ్బుంది, బ్యాంకు ఖాతాల్లో ఎంతుంది, సంక్షేమ కార్యక్రమాలకు ఎంత ఖర్చయ్యింది, అది పోను ఎంత మిగులుతున్నాయి అనే లెక్కలేసుకుంటేనే గాని ఆ ప్రక్రియపై ఒక స్పష్టత రాదు. అందుకే హరీష్ రావు బ్యాంకర్లను వేడుకున్నట్లు విదితమవుతున్నది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి మనది మిగులు రాష్ట్రం, ధనిక రాష్ట్రమంటూ ప్రభుత్వ పెద్దలు ఊదరగొట్టినప్పటికీ మరి అంతలా ధనిక రాష్ట్రమైనప్పుడు ఇంతలా పైసల కోసం వెతుకులాట దేనికోసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సమాధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక మాంద్యం గురించి చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఒక అధికారి దగ్గర ప్రస్తావిస్తే ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు కొత్త సెక్రటేరియట్, నూతన అసెంబ్లీ కడతామంటూ ఎలా చెబుతున్నారు అని ఎదురు ప్రశ్నలు వేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.